ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోకుంటే అనర్హులు అందలమెక్కే ప్రమాదం ఉందని ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన సదస్సులో పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, ఒంగోలు శ్రీహర్షిని కళాశాల, అనకాపల్లి జిల్లాలోని చోడవరం ఉషోదయ డిగ్రీ కళాశాల, విశాఖలోని గాయత్రి విద్యా పరిషత్, తిరుపతి ఎస్వీసీఈ కళాశాలలో ఓటు నమోదుపై ఈటీవీ ఈనాడు చైతన్య సదస్సులను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో ఓటు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే అంశాలను విద్యార్థులకు వివరించారు. ఈవీఎం ద్వారా ఓటు ఎలా వినియోగించుకోవాలి, ఓటు సరైన వ్యక్తికే పడిందా లేదా అనే అంశాలను ప్రత్యక్షంగా విద్యార్థులకు తెలియజేశారు. స్వయంగా చరవాణిలో ఓటు దరఖాస్తు విధానాన్ని విద్యార్థులకు చూపించారు. విద్యార్థుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈటీవీ ఈనాడు తమ కళాశాల వద్దకే వచ్చి ఓటు దరఖాస్తు విధానాన్ని తెలియజేయడంతో పాటు ఓటు నమోదు చేయించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం కదా మేము ఓటు వేయడం, సో నాకు ఎప్పుడు ఇప్పటివరకు నాకు అసలు తెలియదు ఎలా చేయాలి ఇదంతా ప్రాసెస్. ఎవరైనా అడిగితే ఇంత పెద్ద పెద్ద ప్రాసెస్లు చెప్తారు. సో ఇది నాకు ఎలా ఉపయోగపడిందంటే నా ఈజీగా నా క్యాపబిలిటీతో నేనే చేసుకోవచ్చు, నేను చేసుకోవడం మా ఫ్రెండ్స్కి చెప్పచ్చు. మహిళ ఎంత ఓటు వేస్తే దానివల్ల ఉపయోగం ఎలా ఉంటుంది అనేది మేము చాలా తెలుసుకున్నా. ఈ ఇయర్ నేను ఓటుకి అప్లై చేశాను బట్ నాకు ఇంకా రాలా, కానీ ఈ సదస్సు ద్వారా నా ఓటు నేను రెన్యువల్ చేయించుకొని దాని పొందగలనని నాకు నమ్మకం వచ్చింది. నాకు ఎట్లా చేసుకోవాలో కూడా తెలియదు. సో ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ సభలో ఈనాడు సదస్సులో ఎలా ఓటు వేయాలో ఎలా నమోదు చేయాలో తెలుసుకున్నాను. సభ వల్ల నేను ఓటు క్రియేట్ చేసుకున్నాను, ఈ ఎన్నికల్లో కన్ఫామ్గా ఓటేస్తాను, ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తాను. ఒక ప్రపంచాన్ని శాసించగల శక్తి మన భారతదేశంలో ఉన్న యువతకు ఉంది. అలాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, నమోదు చేసుకోవాలన్న కార్యక్రమాన్ని ఒక గొప్ప సంకల్పంతో ఈనాడు మేనేజ్మెంట్ వాళ్ళు చేసిన ఈ కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్గా మన ఎస్వీ కాలేజ్లో జరుపుకోవడం జరిగింది. ఎవరైతే మనకి మంచి చేయాలనుకుంటారో, ఎవరైతే మనకి అభివృద్ధి చేయాలనుకుంటారో వాళ్ళకి వేయాలనుకుంటున్నాను. పార్టీ అనేది మనం ఎవరో ఒకరు పెట్టేదే కాకపోతే ఎవరైతే మనకి మంచిగా చేయాలనుకుంటారు, సో అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకి ఓట్ చేయాలి. ఓట్ అనేది చాలా యూస్ఫుల్ అనేసి ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలిసింది. అది ఎంత బాగా యూజ్ అవుతుంది కమింగ్ అప్కమింగ్ జనరేషన్స్కి, ఒక ఓట్తో డిఫరెన్షియేషన్ ఎలా జరుగుతుంది, అండ్ ఈ ప్రోగ్రామ్ చాలా బాగా హెల్ప్ చేసింది మాకు. అండ్ మా ఓట్ మాకు తెలుసుకోవాలనేసి ఎంత ఇంపార్టెంటో ఈ ప్రోగ్రామ్ మాకు చూపించింది. అందరూ ఒక ఓటే కదా, ఒక ఓట్ని వదిలేస్తే ఏమవుతుంది అని అనుకోకుండా ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్ అని మేము తెలుసుకున్నాము. అది ఓటు ఎవరికన్నా కూడా ఎవరికి రైట్ పర్సన్కి వేయాలి అనేది మాకు బాగా చెప్పారు సార్ వాళ్ళు. ఎలా ఓట్ చేయాలి, ఎందుకు ఓట్ చేయాలి, నేను ఏంటి అనే ఒక ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. దీనివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఈనాడు టీమ్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్.